మనం త్యాగాల గురించి వినే ఉంటాం. ఏదో ఒక సమయంలో మన కుటుంబం కోసమో స్నేహితుల కోసమో మన జీవితంలో కొన్ని విషయాలను త్యాగం చేసి ఉంటాం. మన చరిత్రలో సమాజంలో తమ ప్రాణాలను, సంపదను, ఆస్తులను, జ్ఞానాన్ని, శాస్త్ర పరిశోధనలను, జీవితాలను ప్రజల కోసం త్యాగం చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. వారిలో 10 మంది గొప్ప వ్యక్తుల త్యాగాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1, పోలియో వ్యాక్సిన్ కనుగొన్న జోనస్ సాల్క్. జోనస్ సాల్క్ ఒక అమెరికన్ వైద్యుడు, వైద్య పరిశోధకుడు. ఇతను 1947లో స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పదవిని చేపట్టాడు. ఇతను వివిధ రకాల పోలియో వైరస్లను నిర్ణయించే ప్రాజెక్టును చేపట్టాడు. ఈ ప్రాజెక్టు పోలియోకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడంలో దోహదపడింది. పోలియో అనేది వెన్నుముకకు సోకి శరీరాన్ని స్తంభింపజేసే వైరస్. బ్రతుకున్న వైరస్లలో మాత్రమే వ్యాక్సిన్ను అభివృద్ధి చేయగలమని చాలామంది శాస్త్రవేత్తలు భావించినప్పటికీ జోనస్ సాల్క్ మాత్రం చంపబడిన వైరస్తోనే వ్యాక్సిన్ను డెవలప్ చేశాడు. ఈ చంపబడిన వైరస్తో అయితే వ్యక్తికి ఎటువంటి నష్టం లేకుండా యాంటీబాడీస్ ప్రొవైడ్ చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేలాది కోతులపై ఈ టీకాను విజయవంతంగా ప్రయోగించిన తరువాత సాల్క్ 1952లో మానవులపై వ్యాక్సిన్ను పరీక్షించే ప్రమాదకర దశను ప్రారంభించాడు. పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు సాల్క్ తనకు, అతని భార్య మరియు 3 కుమారులకు తన వంటగదిలో ఇంజెక్షన్ చేశారు. తన స్టవ్ టాప్పై సూదులు, సిరంజిలను వేడి చేశాడు. ప్రారంభ మానవ పరీక్షల విజయాన్ని 1953 జాతీయ రేడియో ప్రేక్షకులకు సాల్క్ ప్రకటించారు. 1955 ఏప్రిల్ 12 ఈ టీకా సురక్షితమైనదిగా ప్రకటించబడింది. పేటెంట్ ఎవరిది అని సాల్క్ని అడిగినప్పుడు ప్రజలు దీనిని సొంతం చేసుకున్నారు. పేటెంట్ ప్రజలదే, ఎందుకంటే ఈ టీకా పరిశోధనకు మార్చ్ ఆఫ్ డైమ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సేకరించిన స్వచ్ఛంద విరాళాల ద్వారా నిధులు సమకూర్చింది. ఒకవేళ సాల్క్ ఈ టీకాకు పేటెంట్ ఇచ్చి ఉంటే అతను $7 బిలియన్ ధనవంతుడు కావచ్చు, కానీ ఆ పని చేయలేదు. నిజంగా గ్రేట్ కదా. 2, జెసస్ గార్సియా. ఈయన రైల్ రోడ్ ఇంజనీర్. మెక్సికోలో గల మైనింగ్ పట్టణాన్ని ఒక భారీ పేలుడు నుండి రక్షించి తన ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. 23 ఏళ్ల జెసస్ గార్సియా సోనోరాలోని నాకోజారి పట్టణానికి రైల్ రోడ్ బ్రేక్ మ్యాన్. 7 నవంబర్ 1907 అతను సరుకు రవాణా యార్డు వద్ద విరామం తీసుకుంటున్నప్పుడు రైలు డైనమైట్ను రవాణా చేస్తుంది. డైనమైట్ మోస్తున్న కారు పైకప్పు నుండి పొగ పెరగడం గమనించాడు. రైలు చిమ్నీ స్టాక్ నుండి ఎగురుతున్న స్పార్కుల ద్వారా పైకప్పుపై ఉన్న ఎండుగడ్డి అంటుకుంది. డైనమైట్ మంటల్లో చిక్కుకుంటే పట్టణం మొత్తం ప్రమాదంలో పడుతుందని గ్రహించాడు. భారీ స్థాయిలో జరగబోతున్న ప్రేలుడు నుండి పట్టణాన్ని కాపాడడానికి అతను రైలులోకి దిగి 6 కిలోమీటర్లు రివర్స్లో నడిపాడు. ఆ ప్రేలుడులో అతనితో పాటు కొంతమంది ప్రయాణికులు చనిపోయారు, కానీ పట్టణం సురక్షితంగా బయటపడింది. ఆ క్షణంలో నాకెందుకులే అని అనుకుని ఉంటే, తన ప్రాణాల కోసం ఆశించి ఉంటే ఆ పట్టణాన్ని, ఆ పట్టణంలో ఉన్న అంతమంది జనాభాను కాపాడలేకపోయేవాళ్ళం. తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన జెసస్ గార్సియా జాతీయ హీరోగా గౌరవింపబడ్డాడు. మరియు మెక్సికోలోని అనేక వీధులు, పాఠశాలలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాలు అతని పేరు మీద ఉన్నాయి. నిజంగా గ్రేట్ కదా. 3, నీల్స్ బోహ్లిన్. నీల్స్ బోహ్లిన్ ఒక స్వీడిష్ మెకానికల్ ఇంజనీర్ మరియు ఆవిష్కర్త. ఇతను వోల్వోలో పనిచేసేటప్పుడు 3 పాయింట్ల భద్రతా బెల్ట్ను 1959లో కనుగొన్నాడు. మనం ఇప్పుడు చూస్తున్న కార్లలో చూసే 3 పాయింట్ల సీట్ బెల్ట్ యొక్క ఆవిష్కరణకు ముందు 2 పాయింట్ల సీట్ బెల్ట్ మన ఒడి దాటి వెళ్ళేది. సింగిల్ పట్టి ఉన్న ఈ 2 పాయింట్ సీట్ బెల్ట్ ప్రయాణికుల భద్రతకు పెద్దగా తోడ్పడేది కాదు, ఎందుకంటే మన ముండెమును నిరోధించలేదు. ప్రమాద సమయంలో ఏర్పడే ఘర్షణలో ప్రయాణికుడి తల, ఛాతీ లేదా వెన్నుముక గాయాలకు గురయ్యేవి, మరియు అంతర్గత అవయవాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చేది. డ్రైవర్ మరియు ప్రయాణికుల భద్రత కోసం స్వీడన్ సంస్థ వోల్వో సీటు బెల్ట్ను కనుగొనాలని నిర్ణయించింది. దీనికోసం రైవల్ కంపెనీ సాబ్లో పనిచేస్తున్న నీల్స్ బోహ్లిన్ నియమించింది.
బోహ్లిన్ వి ఆకారం గల 3 పాయింట్ల సీట్ బెల్ట్ను కనుగొన్నాడు. ఇది ఛాతీ మరియు నడుముకు అడ్డంగా ఉంటుంది. ఈ ఆకారం ముండెం మరియు పొత్తి కడుపుని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. వోల్వో ఈ డిజైన్కు పేటెంట్ ఇచ్చింది. వీరు దీనిని ప్రత్యేకంగా తయారు చేసుకుని లాభం పొందవచ్చు, కానీ ఈ డిజైన్ ప్రత్యర్థి సంస్థలకు కూడా బహుమతిగా ఇచ్చి ఎక్కువ మొత్తంలో ఈ 3 పాయింట్ సీట్ బెల్ట్ను తయారు చేయడం, తద్వారా ఈ సంస్థ లాభాలను ఆశించకుండా ప్రయాణికుల ప్రాణాలను రక్షించే సాధనంగానే ఉండాలని నిర్ణయించుకున్నారు. అసలు నిజంగా ప్రజల కోసం, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తను లాభాలను కూడా ఆశించకపోవడం నిజంగా గ్రేట్ కదా. 4, చక్ ఫీనీ. ఈయన ఐరిష్ అమెరికన్ వ్యాపారవేత్త మరియు ఇతరులకు ఉపకారం చేయడంలో ముందుండే వ్యక్తి. ఇతను డిఎఫ్ఎస్ డ్యూటీ ఫ్రీ షాపర్స్ గ్రూప్ యొక్క సహ వ్యవస్థాపకుడిగా తన సంపదను సంపాదించాడు. ఇతను ప్రపంచంలోనే అతి పెద్ద ప్రైవేట్ చారిటబుల్ ఫౌండేషన్లో ఒకటైన ది అట్లాంటిక్ ఫిలాంథ్రోపీస్ స్థాపకుడు. డ్యూటీ ఫ్రీ షాపింగ్ అనే భావన ప్రయాణికులకు అధిక రాయితీలు, దిగుమతి పన్నులు లేకుండా ఫినీ మరియు అతని కళాశాల క్లాస్మేట్ రాబర్ట్ వారెన్ మిల్లర్ 1950లో ఆసియాలోని అమెరికన్ సేవలకు డ్యూటీ ఫ్రీ మద్యం అమ్మడం ప్రారంభించినప్పుడు ప్రారంభ దశలోనే ఉంది. తరువాత వారు కార్లు, పొగాకు అమ్మకాలకు విస్తరించారు మరియు నవంబర్ 7, 1960న డ్యూటీ ఫ్రీ షాపర్స్ గ్రూప్ డిఎఫ్ఎస్ గ్రూప్ను స్థాపించారు. డిఎఫ్ఎస్ హాంకాంగ్లో కార్యకలాపాలు ప్రారంభించింది, తర్వాత యూరప్ మరియు ఇతర ఖండాలకు విస్తరించింది. 1960ల ప్రారంభంలో హవాయిలోని డ్యూటీ ఫ్రీ అమ్మకాలు ప్రత్యేకమైన రాయితీ పొందిన డిఎఫ్ఎస్ యొక్క మొట్టమొదటి అతి పెద్ద పురోగతి. దాని ఉత్పత్తులను జపనీస్ ప్రయాణికులకు మార్కెట్ చేయడానికి వీలు కల్పించింది. డిఎఫ్ఎస్ చివరికి ఆఫ్ ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీ స్టోర్స్ మరియు పెద్ద డౌన్టౌన్ గల్లెరియా స్టోర్లకు విస్తరించింది మరియు ప్రపంచంలోనే అతి పెద్ద ట్రావెల్ రిటైలర్గా నిలిచింది. అయితే పని అనేక దేశాలలో విద్య, ఆరోగ్య సంరక్షణ, శాస్త్రీయ పరిశోధన మరియు పౌర హక్కుల కోసం సుమారు 6.2 మిలియన్ల డాలర్లను ఇచ్చాడు. 1984లో డిఎఫ్ఎస్లో తన మొత్తం 38.75% వాటాను రహస్యంగా అట్లాంటిక్ ఫిలాంథ్రపీస్ చారిటబుల్ ఫౌండేషన్కు బదిలీ చేశాడు. వ్యాపార వివాదం ఫలితంగా 1997లో అతని గుర్తింపు బహిర్గతమయ్యే వరకు ఫినీ చాలా సంవత్సరాలు తన సంపదను రహస్యంగా ఇచ్చాడు. ఫినీ 8 బిలియన్ల డాలర్లకు పైగా అట్లాంటిక్ ఫిలాంథ్రపీస్ చారిటబుల్ ఫౌండేషన్కు ఇచ్చాడు. ఇప్పుడు అతని వ్యక్తిగత ఆస్తి కేవలం 2 మిలియన్ల డాలర్లు మాత్రమే. ఇతను అద్దె అపార్ట్మెంట్లో చాలా సింపుల్గా తన జీవితాన్ని గడుపుతున్నాడు. తనకి సొంత కారు కూడా లేదు. అంటే నమ్ముతారా? బిల్ గేట్స్ మరియు వారెన్ బఫెట్లు కూడా వారు స్థాపించిన బిల్ మరియు మిలిండా గేట్స్ ఫౌండేషన్కు ఫీనీనే ఒక ప్రధాన ప్రేరణగా పేర్కొన్నారు. నిజంగా ఫీనీ చాలా గ్రేట్ కదా. 5, టిమ్ బెర్నర్స్లీ. వరల్డ్ వైడ్ వెబ్ను కనుగొన్నాడు. వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఒక సమాచార వ్యవస్థ. ఇంటర్నెట్ ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్స్ అంటే యూఆర్ఎల్ ద్వారా వెబ్ బ్రౌజర్లో ఇచ్చి సెర్చ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. దీనిని 1989లో ఆంగ్ల శాస్త్రవేత్త టిమ్ బెర్నర్స్లీ కనుగొన్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అతను సెర్న్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరాడు. శాస్త్రీయ పరిశోధన కోసం సెర్న్ అనేది అతి పెద్ద మరియు ప్రసిద్ధిగాంచిన కేంద్రం. కాబట్టి ప్రపంచం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్న రీసోర్సెస్ని ఉపయోగించుకోవడానికి వస్తారు. కానీ శాస్త్రవేత్తలు ఏదైనా సమాచారాన్ని పంచుకోవడం కష్టమని బెర్నర్స్లీ గమనించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అతను హైపర్ టెక్స్ట్ అని పిలువబడే టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వరల్డ్ వైడ్ వెబ్ కనుగొనబడింది. 1990లో వెబ్ యొక్క 3 ఫండమెంటల్ టెక్నాలజీస్ని రాశాడు. అవి HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, URI ఆర్ URL, యూనిఫామ్ రీసోర్స్ ఐడెంటిఫైర్ ఆర్ యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్, HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అతను మొదటి బ్రౌజర్ మరియు వెబ్ సర్వర్ను కూడా రాశాడు. వెబ్ గ్రో అవ్వడం ప్రారంభించినప్పుడు ఇతరులు దీన్ని ఉచితంగా మరియు అనుమతి లేకుండా యాక్సెస్ చేయగలిగినప్పుడే అది దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోగలుగుతుందని గ్రహించాడు. ఇతని నికర ఆస్తి విలువ ప్రస్తుతం $50 మిలియన్. అతను కనుక 1989లో తన ఆలోచనకు పేటెంట్ ఇచ్చి ఉంటే అతను బిలినియర్ కావచ్చు.
కానీ అతను దాన్ని ఉచితంగా ప్రపంచానికి ఇచ్చాడు. రియలీ గ్రేట్ కదా. నెంబర్ 6, ఫుకుషిమా వద్ద అణు విపత్తును శుభ్రం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జపాన్ సీనియర్లు. March 11, 2011 సంభవించిన భారీ భూకంపం కారణంగా ఫుకుషిమా డైచి రియాక్టర్లలో విద్యుత్ సరఫరా, శీతలీకరణ వ్యవస్థలు నిలిచిపోయాయి. ఫలితంగా భారీ అణు ప్రమాదం జరిగింది. రేడియేషన్ ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఉన్నందున సుమారు 750 మంది కార్మికులు వెళ్ళిపోయారు. కార్మికుల సంఖ్య తగ్గడంతో ఫుకుషిమా విద్యుత్ కేంద్రంలో జరిగిన విపత్తును శుభ్రం చేయడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. అటువంటి సందర్భంలో 60 ఏళ్ళు పైన ఉన్న జపాన్ రిటైర్డ్ సీనియర్లు ఆ విపత్తును శుభ్రం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ రిటైర్డ్ జపనీస్ సీనియర్లు తమను ఫుకుషిమా కోసం స్కిల్డ్ వెటరాన్స్ కార్ప్స్ అని పిలుచుకొని 60 ఏళ్ళు పైబడిన రిటైర్డ్ ఇంజనీర్లు మరియు ఇతర నిపుణులు కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. ఈ బృందంలో 300 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వీరు స్వచ్ఛందంగా ఎందుకు ముందుకు వచ్చారంటే ఈ యొక్క అతి ప్రమాదకరమైన రేడియేషన్ దుష్పరిణామాలకు యువత గురికాకూడదని, ఈ రేడియాక్టివ్ పవర్ స్టేషన్ను క్లీన్ చేయడానికి ముందుకు వచ్చారు. యువతరాన్ని రక్షించడానికి వాళ్ళ ఆరోగ్యాన్ని, జీవితాన్ని త్యాగం చేశారు. నిజంగా గ్రేట్ కదా. Number 7, ద సూసైడ్ స్క్వాడ్ ఆఫ్ చెర్నోబిల్ డిజాస్టర్. చరిత్రలో అతి భయంకరమైన సంఘటన చెర్నోబిల్ విషాదం. 1984 April 26 ఉక్రెయిన్లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో అణు ప్రమాదం సంభవించింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఉన్న 4వ నంబర్ రియాక్టర్లో ప్రేలుడు సంభవించింది. ఈ రియాక్టర్ కింద 17 మిలియన్ గ్యాలన్ల నీరు చేరడం వలన స్టీమ్ ఎక్స్ప్లోజన్ సంభవించింది. రియాక్టర్ కింద ఉన్న నీరు గనక తీయకపోతే 2వ రియాక్టర్ కూడా పేలిపోయే ప్రమాదం ఉంటుంది. 2వ రియాక్టర్ గనక పేలుడుకు సంభవిస్తే దాని ప్రభావం యూరప్లో సగభాగం వరకు విస్తరిస్తుంది. ఈ 2వ పేలుడును నివారించడానికి రియాక్టర్ కింద ఉన్న నీటిని తీయవలసి వచ్చింది. దీనికోసం ప్రత్యేకమైన పైపులను ఉపయోగించి అగ్నిమాపక సిబ్బంది దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ అది సరిపోలేదు. నీటిని పూర్తి స్థాయిలో విడుదల చేయాలంటే వాల్వ్ తెరవలసి వచ్చింది. అలాంటి సందర్భంలో సీనియర్ ఇంజనీర్ వాలరీ బెస్పలో, మెకానికల్ ఇంజనీర్ అలెక్సి అనానెంకో మరియు షిఫ్ట్ సూపర్వైజర్ బోరిస్ బరనో 3 వ్యక్తులు స్వచ్ఛందంగా ఎంతో ధైర్యంగా ప్లాంట్లోకి వెళ్ళి స్లూయిస్ గ్లేట్లను తెరిచారు. వారు మోకాలి ఎత్తు వరకు ఉన్న రేడియో ధార్మిక జలాల గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు అది వారి ప్రాణానికి దారి తీస్తుందని తెలిసి కూడా వెళ్ళారు. అందుకే వీరిని ద సూసైడ్ స్క్వాడ్ ఆఫ్ చెర్నోబిల్ డిజాస్టర్ అని పిలిచేందుకు దారితీసింది. నిజంగా ఇది చాలా గ్రేట్ కదా. Number 8, స్టీవెన్ ప్రూట్, ఒక అమెరికన్ వికీపీడియా ఎడిటర్. ఆన్లైన్లో ఉచితంగా లభించే ఎన్సైక్లోపీడియానే వికీపీడియా అంటారు. ప్రపంచవ్యాప్తంగా వాలంటీర్లు కథనాలను సృష్టించవచ్చు మరియు సవరించవచ్చు. అలాంటి ఒక స్వచ్ఛంద సేవకుడు స్టీవెన్ ప్రూట్. ఇతను వికీపీడియాపై 2.5 మిలియన్లకు పైగా వ్యాసాలను సవరించాడు. ఇది మొత్తం వ్యాసాలలో 1/3 ఉంటుంది. ఇది కాకుండా ఇతను 31,000 ఒరిజినల్ ఆర్టికల్స్ను కూడా రాశాడు. ఈ పనిని అంతా ఇతను ఉచితంగానే చేశాడు. డిజిటల్ ఎన్సైక్లోపీడియా యొక్క ఇంగ్లీష్ వెర్షన్కి ఇతని యొక్క కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువని వికీమీడియా ఫౌండేషన్ తెలిపింది. చరిత్రపై తనకున్న ఆసక్తి మరియు జ్ఞానాన్ని, సమాచారాన్ని ఉచితంగా అందజేయాలని అతని ఆలోచన. US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్లో కాంట్రాక్టర్గా పూర్తి సమయం ఉద్యోగం చేస్తుండేవాడు. దీంతోపాటు పరిశోధన, ఎడిటింగ్ మరియు రాయడం కోసం ఇతను రోజుకు సుమారు 3 గంటలు కేటాయిస్తాడు. Number 9, ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత. ఇన్సులిన్ అనేది హార్మోన్. ఇది క్లోమంలో ఉత్పత్తి అవుతుంది మరియు ఇది శరీరంలో గ్లూకోజ్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్మోన్స్ లేకపోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల డయాబెటీస్ వస్తుంది. బాంటింగ్ కుక్కల్లో క్లోమనాళాన్ని బంధించి ఉంచి కొంతకాలం తర్వాత వాటి నుండి క్లోమాన్ని వేరు చేసి వాటి రసాన్ని మధుమేహంతో బాధపడుతున్న కుక్కలకు ఎక్కించి పరీక్షించాడు. దీని ఆధారంగా జరిపిన విస్తృత పరిశోధనల మూలంగా మెక్లియాడ్ పర్యవేక్షణలో 1921-22 ప్రాంతంలో ఇన్సులిన్ను వేరు చేశారు. ఇది ఆనాటి కాలంలో వైద్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యమైన అభివృద్ధి. ఇన్సులిన్ను వేరు చేయడమే కాకుండా కొన్ని నెలల కాలంలో దాన్ని అధిక మొత్తంలో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వరప్రసాదంగా మారింది. బాంటింగ్ మరియు అతని సహ ఆవిష్కర్తలు ఇన్సులిన్ కోసం పేటెంట్ హక్కులను ది యూనివర్సిటీ ఆఫ్ టొరంటోకు
$1 మాత్రమే అమ్మారు. ఎందుకంటే ఈ ఆవిష్కరణ ప్రపంచానికి చెందినదని, ప్రాణాలను రక్షించగలిగే దాని నుండి లాభాన్ని పొందడం అనైతికమవుతుందని అన్నారు. ఇది నిజంగా గ్రేట్ కదా. నెంబర్ 10, టాడ్ మార్గాన్ బీమర్. టాడ్ మార్గాన్ బీమర్ అనే యువకుడు యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93లో ప్రయాణిస్తున్నాడు. అయితే తాను ప్రయాణిస్తున్న ఫ్లైట్ హైజాక్ అయిందని తెలుసుకున్నాడు. వెంటనే యునైటెడ్ ఎయిర్లైన్స్ విమానంలో టెలిఫోన్ సేవలు అందించే సంస్థ అయిన జీటీఈ టెలిఫోన్ ఆపరేటర్కు కాల్ చేసి హైజాక్ అయిన విషయం చెప్పాడు. హైజాకర్ల యొక్క ప్లాన్ ఏంటంటే వైట్ హౌస్ని లేదా క్యాపిటల్ వాషింగ్టన్ డీసీని కానీ క్రాస్ చేయడం. అలా జరిగితే వేల మంది ప్రాణాలు కోల్పోతారు. ఆ సమయంలో టాడ్ బీమ్ ఏం చేశాడంటే, మనం ఎలాగో చనిపోతాం కాబట్టి ఈ విమానం వాషింగ్టన్ డీసీని క్రాస్ చేయకుండా వేల మంది ప్రాణాలను కాపాడాలని, ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని తాను మరి ఇతర ప్రయాణికులు కలిసి హైజాకర్లపై దాడి చేసి విమానంపై నియంత్రణ సాధించాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రయాణికులకు హైజాకర్లకు మధ్య జరిగిన గొడవలు అరుపులతో విమానం నియంత్రణ కోల్పోయి పెన్సిల్వేనియాలోని షాంక్స్ విల్లేకు సమీపంలో ఉన్న స్టోనీ క్రీక్ టౌన్షిప్లో ఒక మైదానంలో కుప్పకూలి హైజాకర్లతో సహా విమానంలో ఉన్న 44 మంది మృతి చెందారు. ఆ విధంగా టాడ్ బీమ్ యొక్క ఆలోచనతో వాషింగ్టన్ డీసీలోకి విమానం క్రాష్ అవ్వకుండా వేల మంది ప్రాణాలను కాపాడారు. ఇది నిజంగా గ్రేట్ కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను చేసే కొత్త వీడియోలు నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.